ఎవరు చేస్తారు ప్రేయర్? సెలీనా, రూత్, జాయ్ అందరు చేసేస్తారా? సరే, చిన్నోడు జాయ్ కదా, జాయ్ ఫస్ట్ చేస్తాడు. ఓకేనా? జాయ్ చిన్న ప్రేయర్ చేయాలి, తర్వాత రూత్ అక్క కూడా చిన్న ప్రేయర్ చేస్తుంది, సెలీనా అక్క కూడా చిన్న ప్రేయర్ చేస్తుంది. ఓకేనా? ఫాస్ట్ ఫాస్ట్ గా జాయ్ స్టార్ట్ చేయి. Amen. Very good. Thank you so much, Selena. Thank you, Ruth. Thank you, Joy. Ento chikkaga prayer chesaru meerandaru. Very good. Ammo meer prayer cheyangane kontha mandi vachesaru appatiki paani akka praise lord akka. Prajala akka praise lord akka. Okay. Praise lord men. Praise lord. Mana prathi inga raavali kada. చాలా మంది రావాలి. అయితే మనం చిన్న యాక్షన్ సాంగ్ చూద్దాం. సెలీనా చేస్తావా? మనం నిన్న చేసాం కదా ఆ యాక్షన్ సాంగ్ అంట. సెలీనా నిన్న జాయ్ఫుల్ గా చేసిందంట. నిన్న ఆబ్సెంట్ అయిపోయింది కదా సెలీనా, యూట్యూబ్ లో చూసి మరి చేసిందంట. చూద్దామా మరి, మనం అందరం ఇంకోసారి చేద్దామా? మరి రెడీగా ఉన్నారా స్టేసి, జాయిన్ రూత్, సెలీనా? ఆర్ యు ఆల్ రెడీ? రెడీయా? సౌండ్ వస్తుందా పిల్లలు? రావట్లేదు కదా. నేను సౌండ్ షేర్ చేస్తున్నాను, పాట ప్లే అవుతుంది. కొంచెం స్లోగా ఉంది కంప్యూటర్. వచ్చి ఆగిపోయింది అక్క. అక్క వచ్చి ఆగిపోయిందా? ఓకే, నేనే ఆఫ్ చేశాను అక్క. వస్తుంది కదా పిల్లలు సౌండ్? ఇందాక వచ్చిందా అందరికి? ఓకే ఫైన్, చేసేద్దాం రండి అందరు కూడా.
నాకు రాదు పిల్లలు 1 2 3 నాకు రాదు జాయ్ నాకు 1 2 3 రావు జాయ్ నేర్పిస్తావా జాయ్ ఎలా నేర్పిస్తావు జాయ్ నాకు వచ్చా నీకు ఎలా తెలుసు నాకు వచ్చింది అమ్మో అవునా అమ్మో నాకన్నా స్పీడ్ చెప్పేస్తున్నాను నాకు 1 2 3 ఇంకా నేర్చుకోవట్లేదు నేనే చాలా స్లోగా ఉన్నాను ఈ పాఠం నాకు నేర్పిస్తుందంట 1 2 3 నేర్చుకుందామా నేర్చుకుందామా రెడీగా ఉన్నారా తెలీదా రెడీయా ఓకే మనం 1 2 3 4 అని చెప్తూ చక్కగా యాక్షన్ సాంగ్ చేద్దాం మరి ఎనర్జీ అంతా కూడా బయట పెట్టేద్దాం ఓకేనా Okay? Okay. Right hand, left hand.
అంటే బలం అంట ఆయుధం అలా ఉందంట పిల్లలు చూసారా ఇక్కడైనా ఎప్పుడైనా బ్యాటిల్ చెప్పిన వారు ఎప్పుడైనా చూసారా కొట్టుకున్నారు కదా పోరాటం ఎప్పుడైనా చూసారా ఎప్పుడైనా చూసారా ఎప్పుడైనా వరల్డ్ వార్ వన్ కానీ వరల్డ్ వార్ టూ కానీ ఎప్పుడైనా చూసారా ఈసారి ఒకసారి చూడండి ఓకేనా ఎక్కడైనా ఫైటింగ్స్ ఎక్కడైనా బార్ అనేది మీరు చూడండి అక్కడ కొట్టుకుంటారు ఒక కంట్రీ ఇంకొక కంట్రీతో కొట్టుకుంటారు కదా వాళ్ళకి ఏవేవో ఆయుధాలు ఉంటాయి వాళ్ళ చేతుల్లో తెలుసా ఆయుధాలు అన్ని కూడా కత్తులు ఉంటాయి షీల్డ్ ఉంటాయి అన్ని ఉంటాయి కదా ఎందుకు మనం పట్టుకుంటున్నారు వాళ్ళు ఎందుకని పట్టుకుంటున్నారు వాళ్ళు ప్రొటెక్షన్ కోసం పట్టుకుంటున్నారు కదా అవునా వాళ్ళ లైఫ్ కోసం ప్రొటెక్షన్ కోసం పట్టుకుంటున్నారు ఆ విధంగా మనకు కూడా ఆయుధం లాగా ఉంది పిల్లలు ఏంటిది దేవుని వాక్యము మనకి ఆయుధంగా మనకు బలం ఇస్తుందంట ఇంకొకటి ప్రార్థన ప్రార్థన కూడా మనకు బలం అంట ఏం చేస్తుందంట ప్రార్థన మనల్ని వెలుగులో మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని చూపిస్తుందంట ఎవరు మార్గం సత్యం జీవం చెప్పాలి జీసస్ అవును ఏసే మార్గము ఏసే సత్యము ఏసే జీవం కదా అవునా మనం ప్రతి అడిగిన ప్రతి మాటకి దేవుడు తప్పకుండా చెప్తాడు చిటికలో ఆన్సర్స్ ఇస్తున్నాడు మనల్ని కదా ఇది మార్గం నడిపించేది కాదా అవును కదా వెలుగును నడిపిస్తున్నాడు సత్యాన్ని నడిపిస్తున్నాడు జీవాన్ని ఇచ్చేవాడు ఆయన కాబట్టి పిల్లలు మీరేం చేయాలి ఏం చేయాలి మీరు మీరేం చేయాలో చెప్పండి ఏం చేస్తారు రూతిని చూడండి మీరు ఏం చేస్తారు ఇప్పటి నుంచి ఏం చేస్తున్నారు మీరు ఈ వాక్యం అనే ఆయుధాన్ని పట్టుకోవాలి అంటే మీరు ప్రతిరోజు కూడా వాక్యం చదవాలి అలాగే ఈ బలం నుంచి ప్రార్థన వెలుగులో నడిపించే నీ ప్రార్థనను మీరు అంగీకరిస్తూ ప్రతిరోజు కూడా చేస్తూ ఉండాలి అంటే దేవునితో ప్రతి దినం ప్రతి దినం కూడా ప్రతి నిమిషం కూడా గడపాలి అవునా చేస్తారా ఎస్ వెరీ గుడ్ థ్యాంక్ యూ పిల్లలు గాడ్ బ్లెస్ యు ఆల్ మీ మీ పేరెంట్స్ వెళ్ళి కూర్చోండి నేను కూడా నా బెస్ట్ చెప్తాను ఓకేనా ప్రేజ్ లార్డ్ రాజేష్ అన్న ఓకే అమ్మా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ Hello Sharon, praise the Lord. ఇవాళ బైబిల్ ఫ్యాక్ట్ ఎవరు చెప్తారు సెలీనా రుతెంజాయ్ అంతేనా షారన్ చెప్తావా అమ్మో షారన్ చెప్తుందంట చూద్దాం ఏం చెప్తుందో చూద్దాం విందాం విందాం హలో షారన్ చెప్పవా బైబిల్ ఫ్యాక్ట్ చెప్పవా అన్మ్యూట్ చేసుకోవాలి రేపు చెప్తావా ఓకే రేపు నేర్చుకోవాలి మరి రేపు చెప్పాలి ఓకేనా ఇప్పుడు ఎవరు చెప్తారు రూత్ అండ్ జాయ్ సెలీనా అండ్ అన్న రాజేష్ అన్న ఒకరు సెలెక్ట్ చేయండి అన్న చేసి కూడా హ్యాండ్ రేజ్ చేసింది ఓకే నలుగురు ఉన్నారు స్టేసిని చెప్పండి అన్న స్టేసియా ఓకే స్టేసి ఓవర్ టు యు స్టేసి చెప్పు బైబిల్ ఫ్యాక్ట్ ఏంటి చెప్తావు చెప్పు చెప్తావా అదేంటి ఇప్పుడు శారన్ చెప్పిందని నువ్వు కూడా చెప్పేస్తున్నావు రేపు చెప్తానని ఓకే ప్రిపేర్ అయ్యి చెప్తాం అక్క అలా ఉందా ఓకే తెలీనా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బైబిల్ ఫ్యాక్ట్ నేర్చుకున్నా నేను లాస్ట్ వీక్ లో మిడిల్ చాప్టర్ చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా గుర్తుందా గుర్తుందక్క
yes, exactly. Very good, Ruth and Joy. దానికి ముందు అన్ని చాప్టర్స్ ఉన్నాయి, దానికి తర్వాత అన్ని చాప్టర్స్ ఉన్నాయి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? 594 చాప్టర్స్ ముందు ఉన్నాయి ఫ్రెండ్స్. 594 చాప్టర్స్ తర్వాత ఉన్నాయి ఫ్రెండ్స్. మధ్యలో సమ్స్ 118 ఉంది ఫ్రెండ్స్. అర్థమైందా ఫ్రెండ్స్? చాలా బాగుంది కదా, బాగుందా లిల్లీ? ఏం చెప్పింది సెలీనా? బాగుందా? అన్ని చేసుకోవాలి. బాగుందా అక్క? వాయిస్ కొంచెం క్లారిటీగా లేదు అక్క కంప్యూటర్ ది. వాయిస్ లేదా? ఓకే ఓకే. రూత్ ఎంజాయ్ చెప్పండి. అన్మ్యూట్ 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 అక్క. ఆ 188 ఓకే ఓకే. ఆ 594 ముందు 594 తర్వాత మధ్యలో సమ్స్ 180 ఉంటది. Okay, well done, Ruth and Joy. Super. God bless you. Okay, పిల్లలు బుక్లో నుంచి పాట పాడాలి. పాటలో నుంచి బుక్స్ అన్ని కూడా మీకు అన్ని అందబడ్డాయి కదా సరే. ఓకే, పాట పాడాలి. ఎవరు పాడతారు? రూత్ అండ్ జాయ్ మాత్రమేనా? అన్నిటికీ వాళ్ళు హ్యాండ్ రెస్ట్ చేస్తున్నారు. సెలీనా, ఓకే, నిన్న సెలీనా పాడింది. ఓకే, ఇవాళ రూత్ అండ్ జాయ్ పాడతారు. నానా, మీరు బుక్ లో నుంచి ఏ పాట పాడుతున్నారో ఆ నంబర్ చెప్పి అందరూ ఓపెన్ చేసిన తర్వాత మీరు కూడా పాడాలి. ఉన్నవా ఇండియా ఎన్నినాయడా
Very good. Praise the Lord. Super, super. Praise the Lord. Well done. Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 1 lakh. Excellent. God bless you. Very good, Ruth and Jay. So the by heart just Malay Padar. Super, Nan. Excellent. God bless you. Very good. Praise the Lord. Okay. Inka? Ante na? Stacy? Indy hand, let's yourself. ఇప్పుడు ఒక పాట పాడతావా? రేపు నేర్చుకొని రా, రేపు పాడు. ఏసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు పాడతావా? రేపు పాడు. ఓకేనా? రేపు నీకే ఛాన్స్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. వెళ్ళండి, హోమ్ చెకింగ్ లోకి వెళ్ళిపోతావు. మరి చాలా మంది ఫ్రెండ్స్ రావట్లేదు పిల్లలు, మీరు ప్రేయర్ చేయాలి. మా ఫ్రెండ్స్ అందరు రావాలి అయితే అయ్యా, సంజయ్ స్కూల్కి మళ్ళీ రావాలి అని ప్రేయర్ చేయాలి. చేస్తారా? మన మధ్యలో ఉన్న రాజేష్ అన్నకి ఓవర్ టు అన్న. ప్రైజ్ లార్డ్ పిల్లలు, రూత్ అండ్ జాయ్, స్టేసీ. Serena, praise the Lord. Praise the Lord, Nana. Prayer book, Anna. Third we are going to ask, Anna. Okay, Nana. Chala bara, so very good. Homework, Anna. Wow, super. Chala bara. You can do it, you can do it, Anna. Chala bara, Nana. Okay, chala bara. Do not fear, for I will surely show you kindness. 2 Samuel 9:7. Very good, Nana. God bless you. Activity, Anna. Okay. Oh. Yavaru atanu? Atanu yavaru? Mephibosheth, Anna. Yavaru friend? Jonathan. Jonathan vara kumar dakka. Okay. Very good. Mani. Kayanathanu, Anna. Okay. మరి మీ ఫ్రెండ్స్ ని కూడా మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటావా? ఓకే అన్నా. ఓకే ఓకే. గాడ్ బ్లెస్ యు నానా. సెలీనా చెప్తావన్నా? ఓకే, చాలా బాగుంది. వెరీ గుడ్, సూపర్. గాడ్ బ్లెస్ యు నానా. ఓకే, మెమరీస్ చెప్పవా? మెమరీస్ చెప్పావా? చెప్పాను నాన్న, చెప్పాను. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు. చెల్లేది okay, right. Stacy, praise the Lord, Nana. Oh, chala bara sa tali. Oh, well done. Bale rajesave. Okay, very good, Nana. Activity, Anna. Oh, భలే, చాలా బాగా చేస్తాం, సూపర్. ఓకే, చెప్తున్నా. నేను నీకు ఉపకారాలను చూపించను. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు నీకు? ఓకే నాన్న. ఓకే, రూత్ అండ్ జాయ్, ప్రైజ్ ది లార్డ్. ఓకే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓ జాయ్, ఏం జాయ్ తిరగబెట్టు పెడుతున్నావు? ఓకే, భలే డ్రా చేసావే, సూపర్. జాయ్ నువ్వేనా అది? ఓకే ఓకే, బాగా బాగా చేసావు నాన్న, చాలా బాగుంది. ఓకే, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, చాలా బాగా చేసావు.
అవును ఏంటవి కర్రలు వెనకాల ఉన్నాయి స్టిక్స్ జాయ్ ఓకే బాగా డ్రా చేసాను అన్న బాగుంది ఉంది పిక్చర్ అవును చెప్తానా ఓకే ఓకే బాగా రాసాను అన్న గుడ్ ఓకే ఓకే బాగా రాసావు గాడ్ బ్లెస్ యూ ఓ భలే డ్రా చేసాను అన్న చాలా బాగుందిరా ఓకే ఓకే వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ జాయ్ అండ్ రూత్ సూపర్ ప్రైజ్ నాన్న బాగున్నావా శారన్ తల్లి ప్రైజ్ నాన్న వావ్ సూపర్ భలే డ్రా చేసాను అన్న చాలా బాగుంది నీ డైగ్రామ్ ఎవరు అతను ఓకే వెరీ గుడ్ చాలా బాగుంది అన్న డ్రాయింగ్ ఎక్సలెంట్ సరే తల్లి చాలా బాగుంది చెప్తున్నా చెప్పు రెండు సమయాలు వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ శరణ్ తల్లి క్లాప్స్ చేసి పెడతారు డే 1 2 3 4 5 6 7 8 9 10,000 క్లాప్స్ ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూ శరణ్ ఎలా ఉన్నారు చెప్పండి ఓకే ఓకే వెరీ గుడ్ చాలా బాగా చేశాను అన్న వండర్ఫుల్ చెప్పండి అన్న నేను నీకు ఉపకారము చేసేదను చూపేదను ఒకటో సమయాలు రెండో సమయాలు 9 7 వెరీ గుడ్ అన్న గాడ్ బ్లెస్ యు లిల్లీ నేను నీకు ఉపకారములు చూపేదను రెండో సమయాలు 9 7 వెరీ గుడ్ అన్న జాయ్ గాడ్ బ్లెస్ యు గెట్ అప్ యువర్ ప్రైజ్ అన్న చిన్న బాబు ఓ సూపర్ చాలా బాగా డ్రా చేసాను అన్న ఎవరు అతను చిన్న బాబు చెప్పు ఓ వండర్ఫుల్ వెరీ గుడ్ చెప్పన్నా చెప్పన్నా
చెప్పు నాట్ ఫియర్ ఫియర్ ఫర్ ఫర్ హై హై విల్ విల్ సులి సులి సో So, you, you, kindness, kindness. Second Samuel, Second Samuel, nine, seven. Thank you, Akka. Thank you to all. Oh, praise the Lord. Praise the Lord, Nana. Chala baashe pedu kada, mini angel valtamudu. కూర్చున్నాడు కుదురుగా వెరీ గుడ్ ప్రతిరోజు వస్తావా నువ్వు ప్రతిరోజు కూర్చుంటావా కూర్చుంటావు వెరీ గుడ్ స్పెషల్ స్పెషల్ క్లాస్ కావాలక్క సూపర్ సూపర్ వెరీ గుడ్ థ్యాంక్ గాడ్ బ్లెస్ అక్కడ ఇంకెవరైనా హోంవర్క్ చెక్కింగ్ ఇంకెవరైనా హోంవర్క్ చూపించాలనుకున్నారా అయిపోయిందా ఎవరు లేరా ఇక్కడ జాన్ నిసి అని ఎవరో జాయిన్ అయ్యారు ఎవరు జాన్ నిసి ఎవరు ఓకే ఓకే ఫైన్ పిల్లలు లెసన్ లోకి వెళ్ళిపోదాం అక్కడ సునీత అక్క ఆనందన్ అన్నారు హలో అన్న ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ లెసన్ మీరేనా లెసన్ ఓకే అన్న ఓకే మరి రెడీగా ఉన్నారా పిల్లలు లెసన్ లోకి వెళ్ళిపోదామా కొంచెం తొందరగానే వెళ్ళిపోతున్నాం లెసన్ కి లెసన్ కి వెళ్దామా యాక్షన్ సాంగ్ చేద్దామా ఎంత మంది లెసన్ కి వెళ్దామంటారు ఎంత మంది యాక్షన్ సాంగ్ చేద్దామంటారు లెసనా సెలీనా జాయ్ లెసనా ఓకే చేతి లెసనా ఓకే ఫైన్ అందరు రెడీగా ఉన్నారు కాబట్టి ఓవర్ టు ఆనంద్ అన్న లెసన్ అంట అన్న ఓకే పిల్లలు ప్రైజ్ ది లార్డ్ పిల్లలు మరి చాలా హ్యాపీగా ఉన్నారు జాయ్ రూత్ అండ్ జాయ్ హౌ ఆర్ యూ స్టెసి సెలీనా జోయల్ బాగున్నాం బాగున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ గుడ్ అయితే రూత్ జాయిన్ ఈ రోజు మనం లెసన్ లోనికి వెళ్దాము మరి లెసన్ లోనికి వెళ్ళడానికి ముందు మరి ఒక్కసారి మీరు బైబిల్ బుక్ అన్ని పెన్ను అని తెచ్చేసుకున్నారు కదా వెరీ గుడ్ ఓ వెరీ నైస్ వెరీ నైస్ ఓకే మరి ఇప్పుడు ప్రేయర్ చేసుకుని మనం లెసన్ లోనికి వెళ్దాం ఓకేనా ప్రేయర్ ప్రేయర్ పొజిషన్ 1 2 3 పరిశుద్ధుడా కృప కలిగిన దేవా మీ నామానికి మహిమా ఘనత ప్రభావాలు తెలియజేస్తున్నాము నాయన చిన్న బిడ్డలతో కలిసి మీ నామాన్ని స్తుతించడానికి మీ నామాన్ని గణపరచడానికి మరేక సమయాన్ని మీరు మాకు దయచేశారయ్యా అని బట్టి మీకు వందనాలు మీ నామాన్ని స్తుతించుట గణపరచుట మీ నామాన్ని బట్టి నాయన మేము అతిశయించుట మాకు ఎంతో ధన్యత తండ్రి అటు భాగ్యాన్ని బిడ్డలకు కూడా దయచేసి నాయన మీ నామాన్ని ఎల్లప్పుడూ కూడా సన్నతించే భాగ్యాన్ని మా అందరికి ఇచ్చినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం బిడ్డలను దీవించండి రావాల్సిన వారిని త్వరగా తీసుకుంటామని ప్రార్థిస్తున్నాం బిడ్డలు మా నీ మాటలు వినుచుండగా నాయన మీ అందు శ్రద్ధ ఉంచి వారి జీవితంలో నాయన మంచి ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ఈ నీ మాటలను నాయన ఉపయోగపడడానికి సహాయం చేసి మీ చిత్తాన్ని వారి పట్ల జరిగించమని నజరుడనే స్నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ ఓకే పిల్లలు మీకు నాయిస్ వినిపిస్తుందా మామూలుగా క్లియర్గా ఉందా క్లియర్గా ఉండి ఇలా థమ్స్ అప్ చూపించండి వెరీ గుడ్ వెరీ గుడ్ నా ఇప్పుడు మనం లెసన్ లోనికి వెళ్దాం పిల్లలు లెసన్ లోనికి వెళ్ళడానికి ముందు మీ బైబిల్ బుక్ అన్ని పెన్సిల్ అన్ని తెచ్చేసుకున్నారు నా స్విచ్ టు లెసన్ ఓకే పిల్లలు ఎహెస్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 17వ వచనం చూద్దాం పిల్లలు
యెహెస్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినాలి. యెహెస్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతున్నాను పిల్లలు. ఓకే, కనిపిస్తుంది కదా, వెరీ గుడ్. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తమ దేశములో నివసించి దుష్ప్రవర్తన చేతను దుష్క్రియల చేతను దానిని అపవిత్రపరిచిరి. ఏం చేశారంట పిల్లలు? ఇశ్రాయేలీయులు తమ దేశములో నివసించి దుష్ప్రవర్తన చేతను దుష్క్రియల చేతను దానిని అపవిత్రపరిచిరి. ఎవరు అపవిత్రపరిచారు పిల్లలు? ఎవరు అపవిత్రపరిచారని చెప్తున్నారు? జాగ్రత్తగా వినాలి. ఏమైందంటే పిల్లలు, యెహెస్కేల్ గారికి యెహోవా దేవుడు తన వాక్ ద్వారా ఏం చెప్తున్నారంటే, ఇదిగో యెహెస్కేలు, మరి ఇశ్రాయేల్ ఏం చేశారంటే, వారు దాస్యంలో ఉన్నప్పుడు, వారు ఈజిప్ట్ దేశంలో దాస్యంలో బానిసలుగా ఉన్నప్పుడు, నేను వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తానని మోషేకి నేను వాగ్దానం చేశాను. మోషేని నేను తీసుకుని వచ్చి మోషే ద్వారా, అహరోను ద్వారా నేను అనేక అద్భుత కార్యాలు జరిగించి వారిని మహాబలమైన ఫరో సైన్యం నుండి, ఫరో చేతుల నుంచి నేను వారిని విడిపించాను. ఎక్కడి నుంచి? ఈజిప్ట్ దేశం నుంచి, బానిసత్వంలో నుంచి నేను వారిని విడిపించాను. వారిని విడిపించి నేను పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని వచ్చాను. వారు ఆ ప్రయాణంలో ఉండగా వారికి అరణ్యాల్లో, ఎడారిలో వారికి తినడానికి ఏమీ లేనప్పుడు నేను ఆహారాన్ని ఇచ్చాను, మన్నాన్ని ఇచ్చాను. వారు తాగడానికి వాటర్ లేనప్పుడు నేను బండ నుంచి నీరిచ్చాను. వారి బట్టలు పిల్లలు వచ్చేసారా, నేను కొత్త షర్ట్ వేసుకున్నాను. నేను అర్థమైందా, నేను కొత్త షర్ట్ వేసుకున్నాను. అలాగా ఇస్రాయేల్ ప్రజలు, వారు 40 సంవత్సరాల పూర్వం, అంటే వారు ఎప్పుడైతే వారు స్టార్టింగ్ లో ఈజిప్ట్ దేశం నుంచి స్టార్ట్ అయినప్పుడు కొత్త షర్ట్ వేసుకున్నారు అనుకున్నా, అలాగా 40 ఇయర్స్ తర్వాత కూడా వాళ్ళ కొత్త షర్ట్ అలాగే ఉంది. నెక్స్ట్, మరి ఇప్పుడు మీరు 40 ఇయర్స్ అప్పుడు చిన్నపిల్లలు అయ్యారనుకో, చిన్నపిల్లలు ఉన్నారనుకో, 40 ఇయర్స్ తర్వాత పెద్దోళ్ళు అవుతారా లేదా? అంటే ఈ బట్టలకు కూడా ఏమైపోయినాయి వారితో పాటు? వారు షాపింగ్కి వెళ్ళడానికి అవకాశం ఉందా? వారు రిలయన్స్ ట్రెండ్స్కి వెళ్ళడానికి అవకాశం ఉందా? బిగ్ బజార్కి వెళ్ళడానికి అవకాశం ఉందా? సిఎంఆర్ సెంట్రల్ ఉందా? లేకపోతే సెంట్రల్ ఉందా? కేఎల్ఎం ఉందా? సిఎంఆర్ ఉందా? ఏమీ లేవు. అరణ్యంలో వాళ్ళకి ఏమంటే పిల్లలు, వారి బట్టలు, వారు వేసుకున్న బట్టలు పాతగిలలేదంట. అంటే అవి పాత అవ్వలేదు, వారి బట్టలు పాత అవ్వలేదు. వారు చెప్పులు వేసుకున్నారు కదా పిల్లలు, మీరు 2-3 ఇయర్స్ కిందట మీరు కొన్న చెప్పులు మీ దగ్గర ఇప్పుడు ఉన్నాయా? మీరు చిన్నప్పుడు కొన్నారే ఆ చెప్పులు ఉన్నాయా? ఏమైపోయినాయి? అయ్యో, పడేసారా? పోయినాయి. ఎందుకు అంటే అవి పాత పడిపోయినాయి కాబట్టి మీరు తీసేసారు. కానీ ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు వాటిని, వారు వేసుకుని ఐగుప్తు దేశం నుంచి వచ్చేటప్పుడు వారు వేసుకుని వచ్చిన బట్టలు కానివ్వండి, చెప్పులు కానివ్వండి, ఏది కూడా పాత ఇవ్వలేదు. ఆ విధంగా నేను ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశం నుంచి నడిపించాను. అయ్యే యెహెస్కేలు, నేనేం చెప్తున్నాను నీకు, ఇశ్రాయేల్ ప్రజల ఎడల నేను అంత జాగ్రత్త తీసుకున్నాను. ఇశ్రాయేల్ ప్రజల్ని నేను పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి తీసుకుని వచ్చి నేను వారిని నాటాను. ఇస్రాయేల్ దేశంలో వారిని నేను నాటాను. ఎలా నాటాను తెలుసా? బలమైన వృక్షంగా వచ్చేటట్లుగా నేను నాటాను. కానీ కానీ ఇస్రాయేల్ ఏం చేశారు తెలుసా? వారు రాజులు కావాలని కోరుకుని, రాజులు వచ్చిన తర్వాత వారు రాజులు ఏం చేశారు, వారి యాజకులు ఏం చేశారు, వారి ప్రజలు ఏం చేశారు తెలుసా? నా నామాన్ని దూషించినట్లుగా, నా ఆజ్ఞలను వ్యతిరేకించి, నా ఆజ్ఞలను మీరి
వారు తప్పు చేశారు. వారి క్రియలు ఎలాంటివి? దుష్ట క్రియలు. వారి ప్రవర్తన ఎలాంటిది? దుష్ట ప్రవర్తన. ఎందుకు దుష్ట ప్రవర్తన? దేవుడు యెహోవా దేవుడు ఏం చెప్పారో అది చేయకుండా వారు విగ్రహాలను పెట్టుకున్నారు. వారి దేవతల వైపు వేరే వేరే దేవతల వైపు తిరిగారు. ఆ విధంగా చేసి యెహెజ్కేలు ఆ ఇశ్రాయేలు ప్రజలు నాకు కోపాన్ని తీసుకొచ్చారు, నాకు రోషాన్ని తీసుకొచ్చారు, నా కోపం ఇప్పుడు నేను వారి మీద చూపిస్తా అని ఆయన చెప్తున్నారు. అయితే యెహెజ్కేలుతో ఆయన ఏమంటున్నారు తెలుసా? మరలా చదువుతాను పిల్లలు. నరపుత్రుడా అంటే యెహెజ్కేలుని చెప్తున్నారు, ఇశ్రాయేలీలు తమ దేశంలో నివసించి పాలు తేనెలు ప్రవహించే దేశంలో నివసించారు పిల్లలు. పాలు తేనెలు అంటే వారికి విస్తారంగా విస్తారమైన ఆ పంట, విస్తారమైన ధనము, విస్తారం ఆకలి అనేది లేదు. అలాంటి స్థితిలో వారిని తీసుకొస్తే వారి ప్రవర్తన ఎలా ఉందంట? దుష్ట ప్రవర్తన. వారి ప్రవర్తన దుష్ట ప్రవర్తనగా ఉందంట. వారి క్రియలు చెడ్డగా ఉన్నాయంట. దుష్ట క్రియలు అంటే మంచి వాళ్ళనా మీనింగ్? మంచి వాళ్ళనా మీనింగ్? ఇస్రాయేల్ ప్రజలు యెహోవా మాట విన్నారా? వినలేదు. అలా చేసి అలా చేయడం వలన నాకు కోపం వచ్చి నేను వారిని ఏం చేశాను? వారిని శత్రువుల చేతికి అప్పగించేసాను. వారు శత్రువుల చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత శత్రువులు ఇస్రాయేల్ ప్రజల్ని, సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్ అంటారా శత్రువులు? చెప్పండి పిల్లలు, ఇస్రాయేల్ ప్రజలు శత్రువుల్ని, ఇస్రాయేల్ ప్రజలు శత్రువుల చేతిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి మర్యాద దొరుకుతుందా? చెప్పండి, రెస్పెక్ట్ ఉంటుందా? రెస్పెక్ట్ ఉండదు. వారికి తినడానికి సౌకర్యాలు ఉంటాయా? ఉండవు. అలాంటి సందర్భంలో శత్రువుల చేతుల్లోకి వెళ్ళిపోయి వారు నానా ప్రదేశాల్లోకి వారు వెళ్ళిపోయి వారు శత్రు దేశంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమైందో తెలుసా? చూస్తావా? శత్రువుల చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమైందో తెలుసా? మరి శత్రువులు వీళ్ళని హింసిస్తున్నప్పుడు, వీరు ఎందుకు వచ్చింది మాకు కర్మ, మమ్మల్ని ఎందుకు దేవుడు మమ్మల్ని ఎలా వదిలిపెట్టేశాడంటి అనేసి దేవుణ్ణి దూషించడం మొదలు పెట్టేశారు పిల్లలు. అసలు దేవుడు ఏం మంచివాడు? మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తాడు? మేము శత్రువుల చేతుల్లోకి ఎందుకు ఇలా బానిసలకు వచ్చేసాం? ఎందుకు మేము ఇలా మా దేశంలో చెదరిపోయాం అనేసి వారికి కలిగిన బాధలో నుంచి వారేం చేశారో తెలుసా? యెహోవా దేవుణ్ణి నిందించడం మొదలు పెట్టారు. మరలా వారు చేసినది మొదటి తప్పు, దేవుని ఆజ్ఞల్ని ఫాలో చేయకుండా, దేవుని ఆజ్ఞల్ని పాటించకుండా వారు చేయడం తప్పు. అది కాకుండా మరలా ఏం చెప్తున్నారు? ఇస్రాయేల్ ప్రజలు శత్రువుల చేతుల్లో ఉన్నప్పుడు మా దేవుడు మమ్మల్ని వదిలిపెట్టేశాడు, మా దేవుడు మంచివాడు కాదు, మా దేవుడు మమ్మల్ని ఈ విధంగా నాశనం చేసేస్తున్నాడు అని వారు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని మీదే సనగడం మొదలు పెట్టారు, దేవుని మీదే నిందించడం మొదలు పెట్టారు. ఆ విధంగా దేవుని నామానికి వాళ్ళు ఏం తీసుకొచ్చారు తెలుసా? అవమానాన్ని తీసుకొచ్చారు. దేవుని నామానికి వారు ఏం చెప్పారు? రెస్పెక్ట్ తేలేదు, అవమానాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు మన మమ్మీ డాడీ ఇదిగో నువ్వు ఇలా చేయొద్దు అని అన్నప్పుడు మనము అవే చేసామనుకోండి, మమ్మీ డాడీ మనల్ని ఊరుకుంటారా? ఎందుకు ఇలా చేసావు, నువ్వు ఇలా చేయాల్సింది కదా, మా మాట ఎందుకు వినలేదు అని అంటారు కదా. అన్నప్పుడు మనం వారిని గౌరవించి, సరే మమ్మీ, సరే డాడీ, నేను ఇంక ఎప్పుడు అలా చేయను అని చెప్పాలా లేదా? చెప్పాలి కదా, ఒప్పుకోవాలి కదా. ఒప్పుకుని వాటిని విడిచిపెడితే మమ్మీ డాడీ మనల్ని క్షమిస్తారు, మనకి ఏది కావాలో అది ఇస్తారు కదా. అలాగా ఇస్రాయేల్ ప్రజలు, ఇదిగో నిజమే, మేము యెహోవా దేవుడు చెప్పిన మాటని ఆయన ఆజ్ఞలు మేము వినలేదు, కాబట్టి మేము విధంగా శత్రువుల చేతుల్లోకి చెదిరిపోయాము, నానా దేశాలకు మేము చెదిరిపోయాము, వేరు వేరు ప్రజల్లోకి మేము చెదిరిపోయాము అనేసి వాళ్ళు దేవుని నామాన్ని దూషించడం మొదలు పెట్టారు. అయితే శత్రువులు, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు, ఇప్పుడు జోయల్ జాసన్
వినిపిస్తుందా? హలో హలో వినిపిస్తుందా? జోయల్ జాసన్ వినిపిస్తుందా? వినిపిస్తుందా? ఆ ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? వైజాగ్ లో కదా ఉన్నారు. ఓకే, గాజువాకలో ఉన్నారు. ఇప్పుడు మీరు గాజువాకలో ఉన్నారు. మమ్మీ మిమ్మల్ని మిమ్మల్ని ఏం చెప్పారంటారే, బ్యాక్ సైడ్ మీ బుక్స్ ఉన్నాయి, మీరు చిందరవందరగా కింద పడేయద్దు, వాటిని జాగ్రత్తగా ఉంచండి అని మీతో మమ్మీ చెప్పారు. కానీ మీరు ఇద్దరు ఆటలాడుకుంటూ ఆ బుక్స్ ని తీసుకెళ్లి పక్కింట్లో అటు ఇటు పడేశారు అనుకో, మమ్మీ ఏమంటారు మిమ్మల్ని? వెరీ గుడ్ బాయ్స్ అంటారా? స్కూల్ పక్కన రెండు షాపులు ఉంటాయి, స్కూల్ రెంటి పార్టీ స్కూల్ పక్కన ఒక ఇల్లు ఉంటుంది. ఓకే ఓకే ఓకే, విండు నా మాట విను. జోయల్ జోయల్ చెప్తాడు ఇప్పుడు. జోయల్ ఏం జోయల్? ఏం కాదు. ఓకే జోయల్, ఏం జోయల్? అక్క అన్న జోయల్, నీ బుక్స్ ఉన్నాయి, నీ బ్యాగ్ లో చక్కగా పెట్టుకోరా, అటు ఇటు పడేయకు అని మీ మమ్మీ చెప్పారు. కానీ నువ్వేం చేసావంటే బుక్స్ అన్ని అటు ఇటు చిందరవందరగా పడేసావు. మీ మమ్మీ మీకేం చెప్తారు? గుడ్ బాయ్ అంటారా? బ్యాడ్ బాయ్ అంటారు. బ్యాడ్ బాయ్ అంటారు. బ్యాడ్ బాయ్ అనగానే నీకు ఒక్కటి కొంచెం కొట్టారు అనుకో, నువ్వు మమ్మీ మమ్మీని అనుకోండి, మమ్మీ మంచిది కాదు, మమ్మీ బ్యాడ్ అనేసి నువ్వు దూరంగా వెళ్ళిపోతావు అనుకో, అప్పుడు నీకన్నీ ఫెసిలిటీస్ ఉంటాయా? ఉండవు. ఉండవు. ఎవరు వెళ్ళమంటే వెళ్ళిపోయావు, మమ్మీ ఏం వెళ్ళమనలేదు నిన్ను, కానీ నువ్వు వెళ్ళిపోయావు. అప్పుడు నువ్వు నాకేం దొరకట్లేదు, తినడానికి ఏమి లేదు, నా పక్కన ఎవరు లేరని నువ్వు మమ్మీని తిడితే అది తప్ప నీదే మమ్మీదే? అన్నా నాది. నీదే తప్ప? అలాగా ఓకే వినండి. ఇప్పుడు ఆ విధంగా ఏమైందంటే, ఇస్రాయేల్ ప్రజలు శత్రువుల చేతుల్లోకి వెళ్ళిపోయి వారు పడుతున్న బాధల్లో నుంచి, వారు పడుతున్న కష్టాల్లో నుంచి యెహోవా దేవుణ్ణి మరలా తిట్టడం మొదలు పెట్టేశారు. ఇప్పుడు ఎవరి నామం దూషించబడుతుంది పిల్లలు? యేసయ్య నామం, దేవుని నామం దూషించబడుతుంది కదా యెహోవా దేవుని నామం. ఆ యెహోవా దేవుని నామం దూషించబడుతుంటే పిల్లలు యెహోవా దేవుడు ఏం చెప్తున్నారో తెలుసా? చూద్దామా, రండి ఇప్పుడు పిల్లలు మీతో చెప్తాను. 22వ వచనం చదువుతాను పిల్లలు. 21, 22 రెండు చదువుతాం పిల్లలు. ఎహెస్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 21, 22. కాగా ఇశ్రాయేలు పోయిన ఎల్ల చోటను, అంటే వారు వెళ్ళిన ప్రతి చోట కూడా, అంటే చెదరిపోయారు కదా పిల్లలు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దూషించడం వలన, దేవుడు వారిని శ్రమలకు అప్పచెప్పినప్పుడు వారు అనేక ప్రజల్లోకి చెదరిపోయారు. వారు ఒక చోట లేరు, వారు వేరు వేరు దేశాలకి చెదరిపోయారు, వేరు వేరు ప్రజల దగ్గరికి చెదరిపోయారు. వెళ్ళిన ప్రతి చోట కూడా నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుతుంది, నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుతుంది. ఆ దూషణ, నా పరిశుద్ధ నామాన్ని దూషిస్తున్నారు ప్రజలందరూ, అక్కడ ఉన్న వారందరూ, అలాగే వారు కూడా. అది నేను చూచి నా విషయమే చింతపడితేనే, అంటే యెహోవా దేవుడు ఏం చెప్తున్నారు, వారు వెళ్ళిన ప్రతి చోట కూడా నా నామం దూషించబడుతుంది, నా పరిశుద్ధ నామం దూషించబడుతుంది. కాబట్టి నా పరిశుద్ధ నామం దూషించబడుతుంది చూసి నేను చింతిస్తున్నాను. చూసారా పిల్లలు, యెహోవా దేవుడు తన నామాన్ని, ఆయన దూషించబడతాన్ని ఆయన ఎలా ఒప్పుకుంటారు? పరిశుద్ధులైన దేవుడు ఒక్క మాటతో మన సర్వ సృష్టిని చేశారు కదా, ఒక్క మాటతో అంతా సమస్తాన్ని చేసిన దేవుడు, శూన్యములోనే సమస్తాన్ని కలుగ చేసిన దేవుడు, అంత గొప్ప దేవుణ్ణి ఇస్రాయేల్ ప్రజలు అలాగే పక్కనున్న వారు దూషిస్తే ఆయన తట్టుకోగలరా? పూజించవలసిన నామాన్ని దూషించవచ్చునా? గౌరవించవలసిన నామాన్ని, హెచ్చించవలసిన నామాన్ని, దేవుని నామాన్ని మనము తగ్గించవచ్చా? తగ్గించకూడదు, మనము దూషించకూడదు. అయితే ఇస్రాయేల్ ప్రజలు చెదిరిపోయిన కారణం చేత అక్కడ ఉన్న వాళ్ళందరూ, అన్ని జనులందరూ కూడా దేవుని నామాన్ని దూషిస్తుంటే దేవుడు అంటున్నారు తెలుసా పిల్లలు, ఏమంటున్నారో తెలుసా 22వ వచనంలో? కాబట్టి ఇస్రాయేలుకు ఈ మాట ప్రకటన చేయము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా,
ఇశ్రాయేలీయులారా ఇశ్రాయేలీయులారా మీ నిమిత్తము కాదు కానీ అన్యజనుల్లో మీ చేత దోషమునందున నా పరిశుద్ధ నామమును నేను నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవు దాన్ని చేయదును ఏమంటున్నారు చూడండి పిల్లలు ఇదిగో మీ వల్ల నా నామము దూషించబడుతుంది కానీ ఇప్పుడు నేను నా పరిశుద్ధ నామాన్ని బట్టి నేను ఏం చేస్తాను ఇప్పుడు నేను చేస్తాను అది మిమ్మల్ని బట్టి కాదు ఇశ్రాయేల్ ప్రజలారా మిమ్మల్ని బట్టి కాదు నా నామాన్ని బట్టి నేనేం చేస్తానో తెలుసా నేనే చేస్తాను అన్య జనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేనే పరిశుద్ధపరచుదును వారి ఎదుట మీ అందు నన్ను నేను పరిశుద్ధపరచుకొనగా నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు చూడండి పిల్లలు ఇశ్రాయేల్ ప్రజల వల్లనే దేవుని నామం దూషించబడింది అర్థమవుతుందా మీకు ఇశ్రాయేల్ ప్రజల వల్లనే దేవుని నామం దూషించబడింది అదే ఇశ్రాయేల్ ప్రజలతో యెహెస్కేలు ఏమని చెప్తున్నాడు ఇశ్రాయేలారా యెహోవా దేవుడు మీకు ఈ మాట చెప్పమంటున్నాడు మిమ్మల్ని బట్టి కదా దేవుని నామం దూషించబడింది అయితే దేవుడు ఇప్పుడు తన నామాన్ని దేవుడు వృద్ధి చేసుకుంటాడు పరిశుద్ధపరచుకుంటాడు అయితే మిమ్మల్ని బట్టి కాదు కాకపోతే ఆయన కృప మీ మీద ఉందని మీరు ఎలా తెలుసుకుంటారు తెలుసా యెహోవా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు మిమ్మల్ని హెచ్చించడం వలన మిమ్మల్ని అధికం చేయడం వలన మిమ్మల్ని ఫలింపజేయడం వలన దేవుడు తన నామాన్ని తాను హెచ్చించుకుంటాడని భక్తుడు యెహెస్కేలు యెహెస్కేలు చెప్తున్నారు చూడండి చూడండి పిల్లలు 25వ అధ్యాయం చదువుతున్నాను పిల్లలు నూతన హృదయము మీకు ఇచ్చేదను ఇస్రాయేల్ ప్రజలకు ఏమిస్తానంటున్నాడు నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు కలుగ చేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను చూసారా నూతన హృదయాన్ని ఇస్తారంట నూతన స్వభావాన్ని ఇస్తారంట రాతి గుండె తీసివేసి మాంసపు గుండెని ఇస్తాను ఎవరికో తెలుసా నా ఆత్మను మీ అందుంచి నా కట్టలను మీ అనుసరించే వారిగా చేసి గైకును వారిగా మిమ్మల్ని చేస్తాను అంతేకాదు మిమ్మల్ని నేను హెచ్చిస్తాను ఏమంటున్నారు పిల్లలు మిమ్మల్ని నేను హెచ్చిస్తాను అందువలన నేనే యెహోవా దేవుడిని మీరు తెలుసుకుంటారు మీరందరూ కూడా పారిపోయిన దేశాల్లో నుంచి చెదిరిపోయిన దేశాల్లో నుంచి నేను మిమ్మల్ని అందరినీ మరలా ఈ దేశానికి ఏదైతే మీరు నా నామాన్ని దూషించారో మిమ్మల్ని బట్టి ఇశ్రాయేల్ అన్ని జనులు నా నామాన్ని దూషించారో దాన్ని నన్ను నేను హెచ్చించుకుంటాను ఎలాగో తెలుసా శత్రువుల చేతుల్లో నుంచి మిమ్మల్ని నేను తీసుకొస్తాను మరలా నేను ఇక్కడికి తీసుకొస్తాను నూతన స్వభావాన్ని నూతన హృదయాన్ని మీకు దయచేసి మిమ్మల్ని నేను వృత్తిపరిచి అభివృద్ధి చేసి మిమ్మల్ని నేను హెచ్చిస్తా అందును బట్టి నేను నా నామాన్ని నేను ఘనపరుచుకుంటాను అంటున్నారు సరే పిల్లలు మనము ఆయన కృపలో ఉన్నాం కాబట్టి మనం తప్పు చేసినా కానీ దేవుడు మనల్ని క్షమిస్తాడు మనం తప్పు చేసిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చెప్తున్నారు నూతన స్వభావం మీకు ఇస్తా నూతన హృదయాన్ని మీకు ఇస్తా రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని మీకు ఇస్తా మీరు నన్ను తెలుసుకుని నా ఆజ్ఞలు గైకొని నా విధులను గైకొని నడుచున్నట్లుగా చేస్తాను అందును బట్టి నన్ను నేను హెచ్చించుకుంటాను మిమ్మల్ని నేను హెచ్చిస్తాను మిమ్మల్ని చాలా అధికంగా చేసి చెదరిపోయిన ప్రదేశాలన్నిటి నుంచి తీసుకొచ్చి నేను ఇక్కడ మిమ్మల్ని స్థాపిస్తాను ఫలించేటట్లుగా చేస్తాను అందును బట్టి నేను నా నామాన్ని హెచ్చించుకుంటాను అంటున్నాను కాబట్టి మనం కూడా ఇప్పుడు ఒప్పుకుందామా ఏసయ్యా ఇప్పటి వరకే మేము మమ్మీ డాడీ మాట వినలేదు లేకపోతే మమ్మీ డాడీ మాట మేము కొన్నిసార్లు మేము దూషించాము లేకపోతే వినలేదు మేము పక్కంటే అంకుల్ వాళ్ళ మాట వినలేదు లేకపోతే మేము మా టీచర్స్ మాట వినలేదు లేకపోతే మేము తప్పుగా బిహేవ్ చేసాము అయితే ఇప్పుడు మమ్మల్ని క్షమించు నూతన స్వభావాన్ని నూతన హృదయాన్ని మాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందామా ప్రార్థన చేసుకుందామా వాక్యం ఒకసారి మెమరీ వర్స్ చూస్తున్నామా పిల్లలు నూతన హృదయము మీకు ఇచ్చేదను యెహెస్కేల 36:26 యెహెస్కేల గ్రంథం 36:26 నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు కలుగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను
రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. మెమరీ వర్స్ రాసుకున్నారా? ఎస్కేల్ 36:26. మరి మనం కూడా అలా ఒప్పుకుందామా? యేసయ్య మన కోసం అన్ని త్యాగం చేసి మన కోసం తన ప్రాణాన్ని పెట్టి మనల్ని క్షమించారు కదా, మన పాపాల నుంచి మనల్ని విడుదల దయచేశారు కదా. మనకు కూడా ప్రభువా నన్ను క్షమించు, ఇప్పటి వరకు మేము మీకు వ్యతిరేకంగా ఉంటే, మేము వ్యతిరేక భావాలు మాలో ఉంటే మమ్మల్ని క్షమించని ప్రార్థన చేసుకుందామా? ప్రేయర్ పొజిషన్ ఎస్ ప్రేయర్ షారోన్ ప్రేయర్. పరిశుద్ధుడ, కృప కలిగిన దేవ, మహిమ కలిగిన తండ్రి, మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. నిజమేనాయన, ఇస్రాయేల్ ప్రజల్ని మీరు నాయన ఎంతగానో కాపాడి రక్షించి నడిపించినప్పుడు, వారు నాయన మీ నామానికి వ్యతిరేకంగా నాయన దూషించినప్పుడు, నాయన వ్యతిరేకంగా నాయన మీరు నాయన వారు నాయన మీకు వ్యతిరేకమైనప్పుడు, వారి నాయన శత్రువుల చేతుల్లోకి నాయన చెదిరిపోయేటట్లుగా చేసినప్పుడు, తెలియజేసుకుంటున్నాం గొప్ప దేవ, కృపగల దేవ, వందనాలు యేసయ్య. ప్రజలతో మీరు చెప్తున్నారు నూతన స్వభావాన్ని, నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, రాతి బండిని మీలో తీసివేస్తానని తెలియజేసినట్టుగా మేము కూడా మాలో ఉన్న నాయన నాయన ప్రతి ఒక్క బలహీనతను తీసివేయండి, ప్రతి ఒక్క చెడును తీసివేసి మీకు నాయన ఇష్టమైన బిడ్డలుగా మేము జీవితానికి సహాయం చేసి సమస్త మహిమ ఘనతా ప్రభావాలు మీరే పొందుకునమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి, వారి తెల్ల చేయని కాక